టీడీపీకి బలమైనటువంటి జిల్లాగా ఉన్న అనంతపురంలో దారుణంగా బలహీనపడుతోంది ఆ పార్టీ కార్యకర్తలు బలంగా ఉన్నా సరే నేతల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు ఆ పార్టీ ముంచుతుంది ఫలితంగా పార్టీ తీవ్రంగా దెబ్బతింటుందనేటువంటి ఆవేదన కూడా కార్యకర్తలకు కనిపిస్తోంది తాజాగా టీడీపీ నేతలు సీమ సీమసాగనీటి ప్రాజెక్టుల మీద అనంతపురంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశం విషయంలో పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాల్వ శ్రీనివాసులతో పాటుగా మరో నేత పార్టీని జిల్లాలో నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు వెంటనే మేల్కొనకపోతే పార్టీకి నష్టం తప్పదని హెచ్చరించారు పార్టీ నేతలు ఎవరు టీడీపీ నుంచి పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులకు సైతం అండగా నిలవలేదని వ్యాఖ్యానించారు పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు దీనికి కౌంటర్గా పార్టీ సీనియర్ నేత పయ్యావులు స్పందించారు కాల్వ లాంటి నేత మీద వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పుకొచ్చారు అదేవిధంగా జేసీకి మొదటి నుంచి పార్టీలో వ్యతిరేకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సైతం జేసీ పేర్స్ ఉంటేనే పార్టీకి నష్టమంటూ కామెంట్లు చేశారు జిల్లా పార్టీలో ఇతర నేతలు సైతం కాల్వకి సంఘీభావాన్ని ప్రకటించారు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద కాలువ శ్రీనివాసులు తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తన మీద జేసీ ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేసిన పార్టీ అధినాయకత్వం అప్పటి వరకు స్పందించకపోవడం మీద ఆయన అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారికి అండగా పార్టీ అధినాయకత్వం మద్దతు ఇవ్వకపోవడం సరికాదని కాల్వో మద్దతుదారుల వ్యాఖ్యానిస్తున్నారు దీంతో పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని కాలువ శ్రీనివాసులు నిర్ణయించినట్టుగా విశ్వసనీయ సమాచారం కేవలం తన సొంత నియోజకవర్గం అయినటువంటి రాయదుర్గంకి మాత్రమే పరిమితం కావాలని కాల్వో భావిస్తున్నారు ఇదే అంశం మీద తన మద్దతుదారులతో కాల్వో చర్చించారు అయితే జిల్లా టీడీపీలో ఇప్పుడు జేసీబీఆర్ దాదాపుగా ఒంటరిగా కనిపిస్తున్నారు దాంతో వీరు రాజీనామా చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆయనకు మద్దతుగా టీడీపీ నుంచి ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు కొద్ది నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో టీడీపీలో మాత్రమే తాడపత్రులలో మాత్రమే టీడీపీ గెలుపొంది అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్గా గెలిచారు ఇక్కడ కాలువ శ్రీనివాస్ సీనియర్ నేత కావడంతో పార్టీ అధినాయకత్వం తీరు మీద అసహనం వ్యక్తం చేస్తున్న సమయంలో అవతల జేసీ కానీ యువతల కాలువ కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు నెత్తినా పెద్ద పొలిటికల్ పిడిగా వేసేలాగా ఉన్నారనే వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి